నగరంలో స్మార్ట్ పార్కుల అభివృద్ధికి జిహెచ్ఎంసి శ్రీకారం చుట్టింది. కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేందుకు వెళ్లే పార్కుల్లో అంతకు మించిన సదుపాయాలు కల్పించాలి అని జిహెచ్ఎంసి నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉప్పల్ చౌరస్తాలోని సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన ఎకరం విస్తీర్ణంలోని స్థలంలో అధునాతన స్మార్ట్ పార్క్ రూపుదిద్దుకుంటోంది. సమీపంలో ఐటీ సంస్థలు ఉన్న నేపథ్యంలో టెక్కీలతో పాటు ఇతర వర్గాలకు ఉపయోగకరంగా ఉండేలా పార్కులో వసతులు కల్పిస్తున్నారు. ఈ స్మార్ట్ పార్క్ పూర్తి కావడంతో త్వరలోనే బల్దియా అధికారులు దీన్ని ప్రారంభించనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే విధంగా ఇటు జిహెచ్ఎంసి ఇప్పటికే ఇటు స్మార్ట్ పార్కులు థీమ్ పార్కులను అందుబాటులోకి తీసుకొచ్చింది. సో అందులో భాగంగానే వీటన్నింటినీ తలదన్నేలా ఏదైతే ఉప్పల్ చౌరస్తాలో ఏర్పాటు చేసినటువంటి స్మార్ట్ పార్క్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనము ఉప్పల్ చౌరస్తా దగ్గర ఏర్పాటు చేసినటువంటి స్మార్ట్ పార్క్ దగ్గర ఉన్నాము. ఏబిఎన్ స్క్రీన్లో కూడా మనము చూస్తున్నాము. మొత్తం కూడా ఏదైతే 2.5 కోట్ల వ్యయంతో సో మొత్తం కూడా ఒక ఎకరం విస్తీర్ణంలో ఈ స్మార్ట్ పార్క్ని ఏర్పాటు చేశారు. సో ఇక్కడ ఇది దీన్ని త్వరలోనే ఇటు హైదరాబాద్ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కూడా ఇప్పటికీ ఇటు జిహెచ్ఎంసి అధికారులు కూడా ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి స్థానిక ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గారు ఉన్నారు. వారితో కూడా మనం మాట్లాడదాము. సార్ చెప్పండి, ఈ స్మార్ట్ పార్క్ ప్రత్యేకత ఏంటి? ఇక్కడ ఉప్పల్ సర్కిల్లో ఏర్పరిచిన ఒక ఎకరం ల్యాండ్లో ఈ పార్క్ ఉంది కూడా, థీమ్ పార్క్ ఏర్పరచుకోవడం జరిగింది. దీనికి అందరు అన్ని చిన్నపిల్ల కాంచి మొత్తం ముసలి వరకు ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడే రీతిలో ఈరోజు పిల్లలు ఆడుకోవడానికి సాయంత్రం వెళ్ళలతో తల్లిదండ్రులతో వచ్చి ఆడుకోవడానికి ఆహ్లాదంగా ఉండడానికి ఒకటి. రెండోది, మరి ఐటీ జోన్స్లో పనిచేసే వాళ్ళు ఎవరు ఉంటే ఈ ట్రైన్ ఆగినప్పుడు కొద్దిగా సమయం ఉండి వాళ్ళకు కంపెనీ కూడా లేట్ ఉంది, ఒక 1 అవర్ ఉంది, లేదా బస్సుతో ప్రయాణం చేయడం వల్ల ఒక గంట టైం ఉన్నది అనుకున్నప్పుడు ఈ ప్రాంతంలో మరి వాళ్ళు కంప్యూటర్ పెట్టుకోవడానికి ప్లగ్ సిస్టమ్, కరెంట్ కూడా ఇచ్చాము, దాని లైట్ సిస్టమ్ కూడా పైన ఇచ్చాము. అక్కడ కూర్చొని వాళ్ళు కంప్యూటర్ ఆర్గనైజ్ చేసుకుని వాళ్ళు కంపెనీ కూడా వాళ్ళు ఏవైతే సేవలు చేయాలనుకుంటారు చేసే రకంగా ఆధునీకరణతో ఆధునిక పద్ధతిలో వాటిని కూడా మెరుగుపరచడం జరిగింది. మరి బెంచెస్ వేయడం జరిగింది, వృద్ధులు కూడా ఆడుకోవడానికి కూర్చోవడానికి యోగా చేసుకోవడానికి కూడా వాళ్ళు కూడా వసతులు కల్పించే వాళ్ళని ఈ ఒక ఆహ్లాదంగా. ఉప్పల్ జంక్షన్ అంటే గతంలో మరి వరంగల్ నుంచి వచ్చే వాళ్ళు చాలా భయపడేవాళ్ళు. ఉప్ప వరంగల్ నుంచి వచ్చేది ఒక ఎత్తు ఉంటే ఉప్పల్ సర్కిల్ రాగానే మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది, ట్రాఫిక్ ఇబ్బందులు రకరకాల ఇబ్బందులు అని చెప్తున్న సందర్భాల్లో మరి ఈరోజు ఈ జంక్షన్ 150 ఫీట్లతోటి ఉప్పలు రోడ్ను కూడా వెడల్పియడం, దాన్ని కార్డారు కూడా తీసుకోవడం, కార్డారు మరి కంప్లీట్ కాబోస్తూ ఉంది, ఆఫ్ వరకు వచ్చింది, ఇంకా కొద్ది ఉన్నది అది కూడా కంప్లీట్ కాబోస్తుంది, ఆ కార్డార్ కంప్లీట్ తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ ఒక స్కైవే పెట్టాలని, స్టేషన్కి పోవాలంటే ఇక్కడక్కడ అన్ని వేస్ నుంచి 4 వేస్ నుంచి స్కైవే ద్వారా స్టేషన్ పోయే రకంగా దాన్ని కూడా 25 కోట్లతోటి దాన్ని కూడా ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది. అది కూడా వర్క్ స్టార్ట్ అయింది, కొద్దిగా త్వరలోనే అది కూడా కంప్లీట్ కాబోస్తుంది. ఇది కూడా ఇక్కడ కూర్చుంటే అలాగే ఉన్న 2.5 కోట్లతోటి ఈ జంక్షన్లో ఎకరం ల్యాండ్ను తీసుకొని ఇక్కడ అందరికీ వసతి కలిగే రీతిలో ఈరోజు చూసిన సందర్భంలో పొల్యూషన్ అని రకరకాలు చెప్తున్న సందర్భంలో మరి అటువంటివి రాకుండా మరి ఆహ్లాదంగా ఉండాలి, వాళ్ళు కూడా పొల్యూషన్ ఫ్రీగా ఉండాలి, పొల్యూషన్ ఫ్రీ సిటీగా కావాలని కేటీఆర్ కేసీఆర్ పదే పదే చెప్తున్న సందర్భంలో మరి ఈ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకుని సెంటర్ను మరి బాగు చేసే సందర్భంలో మరి 2.5 కోట్లు పెట్టి వెచ్చించి దీన్ని థీమ్ పార్క్ను చేసుకుని జరుగుతుంది. దీని పక్కనే మరి సర్కిల్లో కూడా 1 కోటి రూపాయల పైన చిలుకు పెట్టి దాన్ని కూడా ఫౌంటైన్స్ అట్లాంటివి కూడా చేయడం జరిగింది. ఉప్పల్ నియోజకవర్గంలో ఒక మరో శిల్పారామం కూడా తెచ్చుకోవడం జరిగింది. అదే రకంగా మరి మల్లాపూర్లో గ్రేవియార్డ్ను 4 కోట్లతోటి హైదరాబాద్లో లేని విధంగా ఒక గ్రేవియార్డ్ తయారు చేసుకుని దాని పక్కన 3.5 ఎకరాలతోటి ఒకటి మరి థీమ్ పార్క్ చేసుకుంటాను, ఆ సర్కిల్ కూడా డెవలప్ చేసుకుని ఎక్కడికక్కడ సర్కిల్స్ అనేది హైదరాబాద్లో ప్రతి సర్కిల్లో కూడల్లో, ఎందుకంటే సెంటర్స్ అనేది ఇంపార్టెంట్, ఆ సెంటర్లలో ప్రజలు పోతున్నప్పుడు వస్తున్నప్పుడు కానీ బస్సులు ఎక్కడానికి కానీ ట్రైన్స్ ఎక్కడానికి కానీ ఇబ్బందికరం ఉన్న పరిస్థితులు ఉంటే కొద్దిసేపు వెయిట్ చేసి ఆహ్లాదంగా ఇటు కూర్చొని పోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ రకంగా ప్రతి సెంటర్ను కూడా హైదరాబాద్లో ఏ సెంటర్ తీసుకున్నా ఆ సెంటర్లో మరి మంచిగా పార్కులు డెవలప్ చేస్తున్న సందర్భం కళ్ళగడ్డ ఉండదు. కేసీఆర్ కేటీఆర్ గారు ప్రత్యేక దృష్టి తీసుకొని మరి థీమ్ పార్కులు పూనా రేంజ్లో ఉండే పూనా రావాలి కానీ బాంబేలు కానీ అటువంటి ప్రాంతాలలో ఉన్న పార్కులను ధీటుగా మరి ఇక్కడ మన ప్రాంతంలో ఏర్పరచుకోవడం జరుగుతుంది. ఉప్పల్కి ఒక మహార్దశ వచ్చిందని అనుకోవాలి, ఎందుకంటే ఉప్పల్లో చాలా పనులు అయితే ఉన్నాయి. బ్రహ్మాండంగా ఈరోజు ఉప్పల్కి ఒక కళ వస్తుంది. గతంలో ఉన్నదని చూస్తుంటే ఇప్పటికున్న పోలిక లేకుండా పరిస్థితి తీసుకుపోతాము, ఇంకా రాబోయే కాలంలో ఇంకా కూడా కంప్లీట్ చేసుకుని ఎప్పటి వరకు ఇటు హైదరాబాద్ ప్రజలకు మీ ఉప్పల్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురాను? ఇది ఆల్రెడీ కంప్లీట్ అయింది, కాకపోతే స్కైవే వే అండ్ ఇన్ని పార్క్ పక్కన నుంచి చేస్తారు కాబట్టి దానికోసం కొద్దిగా ఆగింది. ఆ స్కైవే వేయంగానే ఇమీడియట్గా వాల్ పెట్టేసి మరి కేటీఆర్ ద్వారా ఇది ఇనాగ్రేషన్ చేసుకోబోతాము. ఇలాంటి థీమ్ పార్కులు కానివ్వండి, స్పాట్ పార్క్లు కానీ మీ ఈ కాన్స్టిట్యూన్సీలో ఇంకెన్ని ఏర్పాటు చేయబోతున్నారు, ఇలాంటి ఏమైనా ప్లానింగ్ ఉందా?
ఇంక 8 ఉన్నాయి 8లో ఆల్రెడీ 4 కంప్లీట్ అయినాయి ఇంకొక 4 తయారు కాబోతా ఉన్నాయి చెల్లపల్లి మరి కూశాగూడ ఆ ప్రాంతంలో ఉన్నాయి మరి అదే విధంగా రామంతపూర్ లో ఒకటి తయారు చేసుకోబోతా ఉన్నాం ఆ రకంగా మరి కుశ మల్లపూర్ లో ఆల్రెడీ దాదాపు 50% కంప్లీట్ కాబోచ్చింది ఇటువంటి పార్కులను 8 పార్కులను ఇక్కడ కంప్లీట్ చేసుకోబోతా ఉన్నాం చూడొచ్చు అంటే ఇలాంటి థీమ్ పార్కులు గాని వండి స్మార్ట్ పార్కులు గాని ఇటు ఉప్పల కాన్స్టిట్యూన్సీ లో మరో 8 ని అందుబాటులోకి తీసుకువస్తామని కూడా ఇప్పటికే ఉన్నటువంటి ఉప్పల ఎమ్మెల్యే అభిజిత్ సుభాష్ రెడ్డి గారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సో అంటే ఏదైతే యాంత్రిక జీవితంలో ఉరుకుల పరుగుల జీవితంలో సో అంటే కాస్త ఉపశమనం తీసుకోవాలన్నా కూడా కొంత ఎంజాయ్మెంట్ కావాలన్నా కూడా చాలా వరకు అంటే హైదరాబాద్ ప్రజలు ఏదైతే పార్కులకు వెళ్తుంటారు కానీ గతంలో పరిస్థితి చూస్తే పార్కుల దగ్గర కనీస సదుపాయాలు ఉండేవి కావు బట్ ఇప్పుడు మాత్రమో ఇటీవల కాలంలో ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి జిహెచ్ఎంసీ చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇటు థీమ్ పార్కులు కానివ్వండి స్మార్ట్ పార్కుల వల్ల కొంతవరకు అంటే ప్రజలకు వచ్చినటువంటి పర్యాటకులు కానివ్వండి ప్రజలకు కానివ్వండి కాస్త ఉపశమనం లభిస్తుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఏబిఎన్ స్క్రీన్లో కూడా ఎక్కడికక్కడ కూడా మొత్తం కూడా 2.5 కోట్ల వ్యయంతో సో ఇక్కడ బొమ్మలు కానివ్వండి సో అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏదైతే వివిధ రకాల ఆట వస్తువులు కానివ్వండి ఇవన్నీ కూడా వచ్చేటటువంటి వారిని ఎంతగానో ఆకట్టుకుంటే మరో విధంగా కూర్చోవడానికి వీలుగా కూడా ప్రత్యేకంగా మనం చూస్తున్నాం ఇక్కడ స్క్రీన్లో కూడా సో ఇక్కడ బెంచ్లను ఏర్పాటు చేశారు ఈ బెంచ్ పక్కన కూడా ప్రత్యేకంగా ఏదైతే సాకెట్ పెట్టారు సో ల్యాప్టాప్ పెట్టుకుని ఇక్కడ వర్క్ చేసుకునే విధంగా పక్కన ఎందుకంటే ఐటీ హబ్ కూడా ఉంది కాబట్టి సో ఇక్కడ వచ్చేటటువంటి ఐటీ ఉద్యోగులు కూడా ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకునే విధంగా ప్రత్యేకంగా ఎక్కడికక్కడ ఎలక్ట్రికల్ సిస్టమ్ కూడా ఆ పవర్ సిస్టమ్ని కూడా అందుబాటులో పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఓవరాల్గా మనం చూసాము సో ఏదైతే మొత్తం కూడా ఎకరం విస్తీర్ణంలో సో ఉప్పల్ చౌరస్తాలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఏదైతే స్మార్ట్ పార్క్ త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా అంటే వచ్చే నెలలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అయితే ఏర్పాట్లు పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు వీడియో జర్నలిస్ట్ వేణుతో నుమాని ఎబిన్ ఆంధ్రజ్యోతి ఉప్పల్ నుంచి